హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వోల్టేజ్ అంటే ఏమిటి, కరెంట్ అంటే ఏమిటి, పవర్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ముందుగా వోల్టేజ్ అంటే ఏమిటి. వోల్టేజ్ అంటే సింపుల్ డెఫినేషన్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, లోయర్ పొటెన్షియల్ అంటే నెగిటివ్ వోల్టేజ్, హయ్యర్ పొటెన్షియల్ అంటే పాజిటివ్ వోల్టేజ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కరెంట్ అంటే సింపుల్ డెఫినేషన్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఒక సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటాం. ఫ్రెండ్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఈ వాటర్ ట్యాంక్లో ఉండే వాటర్ని కరెంట్ అనుకుందాం. ఈ పైనుండే ఎయిర్ ప్రెజర్ ఉంటుంది కదా, ఈ ఎయిర్ ప్రెజర్ని వోల్టేజ్ అనుకుందాం. సో మనం ఈ పైప్ నుంచి వాటర్ని ఫ్లో చేయాలి అంటే ఇక్కడ వాటర్ ఉండాలి, అట్లాగే వాటర్ పైనుంచి ఎయిర్ ప్రెజర్ కూడా ఉండాలి. మనకి పవర్ కావాలి అంటే వోల్టేజ్ ఉండాలి, కరెంటు ఉండాలి. సో ఈ వోల్టేజ్ ప్లస్ కరెంటు కలిపితేనే మనకి పవర్ అనేది వస్తుంది. పవర్ అనేది విడిగా ఏమి ఉండదు. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఇది డీసీ వోల్టేజ్. డీసీ వోల్టేజ్ అంటే, డీసీ అంటే తెలిసిందే, డైరెక్ట్ కరెంట్ అంటాం. సో ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది కరెంట్ అనేది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఏసీ వోల్టేజ్ ఇది. ఇవి సైకిల్స్ అంటాం, లేదా హెడ్జెస్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటే దీన్ని ఒక సైకిల్ అంటాం. ఒక కంప్లీట్ హెడ్జెడ్ అని కూడా అనొచ్చు, లేదా సైకిల్ అనొచ్చు. సో ఇది 180 degrees, అట్లాగే ఇది 180 degrees, 360 degrees కలిపితే ఒక సైకిల్ ఇది. ఇట్లాంటి సైకిల్స్ మనకి సెకండ్కి 50 to 60 వరకు ఉంటాయి మన ఇంట్లో వాడే ఏసీ కరెంట్లో. ఇందులో చూడండి, మన చార్జర్స్ పైన ఉండే లేబుల్ మీద కానీ, అడాప్టర్స్ మీద కానీ, దేని మీద చూసినా కూడా మనకి ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఇన్పుట్ అని ఉంటుంది, అట్లాగే దాని పక్కన 50/60 హెడ్జెడ్ అని ఉంటుంది. సో ఈ 50/60 హెడ్జెస్ అంటే, ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడుకునే ఏసీ వోల్టేజ్లో ఒక సెకండ్కి 50 to 60 సైకిల్స్ అయితే ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఈ సైకిల్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్లో మోషన్లో క్యాప్చర్ చేశాను. ఈ బల్బు మన ఇంట్లో వాడుకునే ఒక నార్మల్ బల్బే, కానీ స్లో మోషన్లో క్యాప్చర్ చేయడం వల్ల ఈ బల్బ్ అనేది బ్లింక్ అవడం కనిపిస్తుంది. చూడండి, మనకు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ బల్బు మనకి సెకండ్కి 50 to 60 సార్లు ఆన్ అండ్ ఆఫ్ అవడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, మెరుస్తున్నట్టుంది కదా, అది ఒక సెకండ్లో 50 to 60 సార్లు ఆన్ అండ్ ఆఫ్ అవడం జరుగుతుంది. సో ఇదే నేను ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కదా. ఫ్రెండ్స్, కరెంట్కి ఐ లెటర్ని యూజ్ చేస్తాం, సింబల్గా యాంపియర్స్లో కొలుస్తాం. యూనిట్ అబ్రివేషన్ ఏ లెటర్ ఉంటుంది. వోల్టేజ్కి ఈ లేదా వి లెటర్ని సింబల్గా యూజ్ చేస్తాం, వోల్ట్స్లో మెజర్ చేస్తాం, యూనిట్ అబ్రివేషన్ వి ఉంటుంది. సో రెసిస్టర్ గురించి అయితే ఇప్పుడు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ పి అనేది ఉంది కదా, పి అన్నా డబ్ల్యూ అన్నా ఒకటే, పవర్ అన్నా వాటేజ్ అన్నా ఒకటే. సో ఈ పవర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, వోల్టేజ్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో పవర్కి కరెంట్ ఇంటూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై వోల్టేజ్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై కరెంట్. సో వీటికి ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడుకునే ఒక ట్యూబ్ లైట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ ట్యూబ్ లైట్ పవర్ 36 watt. ఓకే, మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్ 240 volts, ఈ ట్యూబ్ లైట్ యొక్క కరెంటు 0.15 amps. సో పవర్ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 240 volts మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్ తెలిసిందే. సో ఈ ట్యూబ్ లైట్ యామ్స్ ఎంత, 0.15 amps. ఓకే, 240 × 0.15 = 36 watt. ఈ 36 watt ఈ ట్యూబ్ లైట్. నెక్స్ట్ కరెంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 36 watt అనేది మనకి ట్యూబ్ లైట్ది తెలుసు కాబట్టి 240 volts మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్. సో 36/240 = 0.15 amps. నెక్స్ట్ వోల్టేజ్ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 36 watt ట్యూబ్ లైట్ అని మనకు తెలుసు, 0.15 amps అనేది కూడా తెలుసు. సో 36/0.15 = 240 volts. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.